ఇప్పుడు బూందీ తయారైంది కదండి, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని పాయసం తయారు చేసుకుంటాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఈ తపాల మళ్ళీ పెట్టుకోవాలండి. దీంట్లో పాలు పోసుకోవాలి. పాలు ఇప్పుడు కొంచెం మరగాలండి. అవునండి, పాలు మరిగిపోయాయండి. ఇప్పుడు దీనికి సరిపడే షుగర్ వేసుకోవాలండి. లీటర్ పాలు పెట్టుకుంటే 300 గ్రాములు షుగర్ పడుతుంది. ఓకే, మూడో వంతు. అదేంటమ్మా అది? పాలగుండ. పాలగుండ వాడపెట్టుకుని ఉంచుకోవాలండి దీన్ని. పాలగుండ అంటే ముక్క ముక్కల్లా ఉంటుంది కదండి, దాంట్లో వాటర్ వేసుకొని బాగా బాగా కలిపి పెట్టుకోవాలండి. అది పైకి అంతా నీరు తేరుతుంది, నీరు వస్తుంది పైకి. అలా 3 సార్లు 4 సార్లు కానీ వంపుకోవాలండి. పోవాలి. మామూలుగా అయితే తీయగా ఉండాలి, కాబట్టి 4-5 సార్లు కడిగిన తర్వాత ఇలా వస్తుంది అండి ముద్ద. దీంట్లో మళ్ళీ పాలు వేసుకొని, ఈ మామూలు చల్లటి పాలు వేసుకోవాలండి. పంచదార కరిగిపోయిందండి. ఇప్పుడు పాలకుండ చల్లటి పాలు ఉంచుకున్నాం కదండి, అది పాలకుండ ముద్దలో వేసుకోవాలండి. అంటే ఈ పాలగుండ ముద్ద ఎంత తయారు చేశారు? ఒక 3 స్పూన్లు అండి. 3 స్పూన్లు పాలగుండ ముద్ద తయారు చేసి అందులో అంటే అది ఎంతసేపు నానబెట్టడం ఏమైనా ఉంటుందా? ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. గంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత మామూలు పాలు కలపాలి, ఎందుకంటే అది మొత్తం ముద్దగానే ఉంటుంది కాబట్టి. నీళ్ళు మొత్తం వంపించుకోవాలండి. వంపుకున్నాక పాలు వేసి కలుపుకోవాలి. మామూలు ముద్దగా ఉండిపోతుంది కాబట్టి చల్లటి పాలు కలపాలి. చల్లటి పాలు కలపకూడదు. అది చల్లటి పాలు కలిపిన తర్వాత అది కొంచెం పలచబడిపోతుంది. ఆ తర్వాత ఈ చక్కెర పాలు కలిపిన పాలు చక్కెర వేసుకోవాలండి. అంటే దీనివల్ల చెక్కదనం వస్తుంది. వేయండి. అంటే ఇది దగ్గర అవుతుందా? కాసేపటికి చిక్కబడుతుంది. చిక్కబడుతుందండి. ఓకే, కాస్త దగ్గర చిక్కబడిన తర్వాత కాస్త దగ్గర అయిపోతుంది. అవునండి. బాగా అంటే కాసేపు మరిగించాలమ్మా. అవునండి. ఓకే, బాగా అంటే గెంజి నీళ్ళ లాగా వచ్చేస్తుంది అన్నమాట. మిల్క్ మేడ్ కూడా వేసుకోవాలండి. మిల్క్ మేడ్ కలపాలా? కలపండి. మిల్క్ మేడ్ వేయండి. మిల్క్ మేడ్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. చిక్కగా వచ్చింది, దానికి మరి కొంచెం చిక్క పడితే టేస్ట్ కోసం మిల్క్ మేడ్ వేసుకోవాలండి. మిల్క్ మేడ్ వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ టేస్టింగ్ కోసం. మిల్క్ మేడ్ టేస్ట్ మామూలు టేస్ట్ అమ్మా. ఇప్పుడు ఎలాచి పౌడర్ వేసుకోవాలి. ఓకే, యాలకుల పొడి వేయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని బూంది వేసుకోవాలి, లేదంటే ముద్దగా అయిపోతుందండి, బూంది అంతా కరిగిపోతుంది. ఓకే ఓకే, అంటే ఇంకా బూంది వేసిన తర్వాత వెచ్చబెట్టకూడదు, వేడి చేయకూడదు. ఓకే, వేడిగా తింటారా, చల్లార్చుకుని తింటారా, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటారా? చల్లార్చుకునేక తింటారా? నార్మల్ రూమ్ టెంపరేచర్ లో తింటారా? అవునండి. ఫ్రిడ్జ్ లో పెట్టడం లాంటిది ఏముంది? పెట్టుకోవచ్చు, ఉండిపోతే పెట్టుకోవచ్చు అది, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, ఒక్క రోజుకే తినేయాలి. మామూలుగా అయితే చల్లబరిచిన తర్వాత తినాలా, వేడిగానే తినాలా? అంటే మనం ఎలా ఇష్టపడితే వేడిగా కూడా తినచ్చు, చల్లగా అయిపోయాక కూడా తినచ్చు అండి. అంటే ఒక్కొక్కరు ఇష్టం ఒక్కొక్కరు. కానీ జనరల్గా మీరు ఎలా తింటారు? చల్లగా అయిపోయాక తింటారు. నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత తింటే బాగుంటుంది. అవునండి. నెక్స్ట్ ఏం వేస్తారా? జీడిపప్పు కిస్మిస్ అండి. ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. వేయించి పెట్టుకున్నాను. నేతలో వేయండి. అంటే ఇప్పుడు జీడిపప్పు ఎక్కువ వేశారు, కిస్మిస్ తక్కువ వేశారు, కారణం? కిస్మిస్ ఎక్కువగా వేసుకుంటే పాయసం విరిగిపోయినట్లుగా అయిపోతుందండి, ముక్కలైపోతుందా? ఓ, కాబట్టి జీడిపప్పు ఎక్కువ వేసుకొని కిస్మిస్ తక్కువగా వేసుకోవాలండి. ఓకే అండి, రైట్. బూందీ పాయసం తయారైపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటాం. బూందీ పాయసం రుచి చూసి చెప్పండి. ఆహా.